గౌరవ ముఖ్యం. గౌరవ ప్రతి ఒక్క పేద ప్రజలకు ఎవరైతే హాస్పిటల్ వచ్చి ఆరోగ్యం ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరున్నా కూడా కలెక్టర్ ఎస్పి వాళ్లే దశ దిశ. ఎప్పుడో విన్నాం చిన్నప్పుడు శంకరన్ గారిని నేను చూడలా, నేను పుట్టి ఉంటానని కూడా తెలియదు నాకు. శంకరన్ గారు కలెక్టర్ గారు చేసిన సేవను ఎప్పుడో విన్నాం. జస్వంత్ సింగ్ గారిని ఒక ఎస్పీని నేను ఆయన చూశా, మరి పరిచయం లేదు కానీ వారిని గుర్తుంచుకున్నాం. ఆ తర్వాత కలెక్టర్లు ఎస్పీలుగా చాలా మంది వచ్చారు, కానీ ఈ జిల్లా గుర్తుంచుకునే కలెక్టర్లు ఈ కలెక్టర్ గారి కంటే ముందు ఇద్దరు మాత్రమే, ఒకరు రాజుగారు. ఈ జిల్లాలో రాజుగారు సారా వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రజల మనసును గెలుచుకుని ఆ యొక్క జిల్లాలో ఒక సామాజిక ప్లాన్ శ్రీకారం చుట్టి కలెక్టర్ గారంటే ఎమ్మెల్యేలకో ఎంపీలకో అపాయింట్మెంట్ ఇచ్చే వ్యక్తి కాదు. జిల్లా కలెక్టర్ గారంటే ప్రజల ముంగిట ప్రజల మొహాల్లో చిరునవ్వుని చిన్ని ఇచ్చే కలెక్టర్ అని చెప్పని రాజుగారిని నిరూపిస్తే, ఆ రాజుగారి తర్వాత రాజుగారితో సమానంగా చెప్పలేను కాని మొద్దాడ రవిచంద్ర గారు కూడా ఒక మంచి కలెక్టర్ గా పని తెచ్చుకున్నాడు. తన వద్దకు ఎవరైనా వస్తే ఒక పని చెప్తే అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. కొంతమంది వీఐపీలు కలెక్టర్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల మధ్యలో కూర్చొని భోజనం చేశారంటే దాని అర్థం అది అటువంటి కాదని ప్రజల్లోకి మెసేజ్ పోయేదని. అలాంటి కార్యక్రమాలకి రవిచంద్ర గారు శ్రీకారం చుట్టారు. ఈనాడు మళ్ళీ మన కలెక్టర్ గారిని చూస్తుంటే నాకు ఆయన గుర్తుకొస్తూ ఉన్నారు. హాస్పిటల్ ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కానీ జిల్లా హాస్పిటల్స్ లో కానీ ఎలా వసతులు కల్పించాలి నిరంతరం ఆలోచన సాగిస్తూ మాటంటే వేగంగా స్పందిస్తున్న జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అందుకే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమంలో మన కలెక్టర్ గారు తెలియజేస్తూ, కలెక్టర్ గారు చైర్మన్ గా నాకు చాలా గర్వంగా ఉంది. హాస్పిటల్ అభివృద్ధి కమిటీకి అన్ని ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలు చైర్మన్లు, కానీ ఈ యొక్క హాస్పిటల్ కి కలెక్టర్ గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్, మిగతా వాళ్ళ సభ్యులు. మరి ఇలాంటి మంచి కలెక్టర్ చైర్మన్ గా నేను వైస్ చైర్మన్ గా ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ